శాంతి, ఆ ఎగిరే పెట్టెలున్న బొమ్మ ఇవ్వు. అదేంటి పిన్ని, పైనున్న బూసు దొరకకుండా బొమ్మ తగిలిస్తానంట? అరే నేను చూడలేదమ్మా, ఒక క్షణం ఉండు, పెళ్లి బూజులు కర్ర తీసుకొస్తాను. ఈ బొమ్మ బాగుంది, హాల్లో పెడితే బాగుంటుంది. శాంతి, ఏమైందమ్మా? శాంతి, రంగమ్మా, రంగమ్మా, శాంతి, అయ్యో శాంతి. వేళ పడలేదా ఈ వేళ కొలానికి? మనుషుల్ని ఎన్నిసార్లు ఇలా గాబర పెడతావే? నిన్ను ప్రాణంగా చూసుకునే వాళ్లకు ఈ ప్రాణాలకు ఏమైందోనని, ఎంత గుండె దడ పుడుతుందో నీకేమైనా తెలుసా? ఊరుకుంటున్న కొద్దీ నువ్వు మరింత మనుషుల్ని బెదపడి చంపుతున్నావే. నిన్ను చేస్తున్న పని ఎన్నడు కన్నవాళ్ళు కూడా చేసుకుని మా చిన్నారి పాపను చేసుకుంటావా? మా ప్రాణానికి ప్రాణంగా చూసుకునే పాపను ఒళ్ళు మర్చిపోయి నువ్వు కొడతావా? పసిదాన్ని కొట్టడం నాకు మాత్రం సరదా అనుకున్నారా? తను చేసిన పనికి నేను ఎంత బెదిరిసొచ్చానో మీకేమైనా తెలుసా? వాళ్ళ అమ్మ నన్ను మన చేతిలో పెట్టిన పాపకి ఏమైందో అని నాకెంత భయం వేసినా మీకేం తెలుసు? అయితే మాత్రం పాప అల్లరి తెలుసున్న నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకుని కొట్టడం ఏమిటి? అల్లరి అస్తమాన సరదాగా ఉండదు. కొన్నిసార్లు అల్లరి కొంప నుంచే ప్రమాదం ఉందండి. నా పరిస్థితిలో మీరున్నా దాన్ని అలాగే కొట్టేవారు. అది కోపంతో కొట్టడం కాదండి, ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల కలిగిన ఆందోళనతో కొట్టడం అండి. సర్లే, చేసిన పని సమర్థించుకోవాలని చూడు. మరోసారి ఆ పాపను కొట్టావంటే ఊరుకునేది లేదు. ఈవేళ నా అబద్ధం మూలంగా బాబాయ్ పిన్ని తిట్టారు. ఇంకెప్పుడు నేను అబద్ధం చెప్పను. నీ మీద ఏమండి? నా ఫ్రెండ్ కళ్యాణికి ప్యారిస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ వచ్చింది. ఈవేళ 2 o'clock ఫ్లైట్ వెళ్తుంది. ఇక్కడ లంచ్కి వస్తానండి, మీరు కూడా ఉంటే బాగుంటుందండి. లంచ్లు డిన్నర్లు అంటూ హాస్పిటల్ వదిలేసి వచ్చి ఇంట్లో కూర్చుంటే అక్కడ పేషెంట్లు హరి అంటారు. ఐఎమ్ సారీ, నాకు కుదరదు అన్నట్టు తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వస్తానన్నాను. నేను వెళ్ళిపోతే శాంతి ఇక్కడ వస్తానంటే వెంట తీసుకెళ్ళు, లేదంటే ఇంట్లో వదిలేసి వెళ్ళు, ఆడుకుంటూ ఉంటుంది. నాకు టైం అయింది, వస్తాను. రేఖ, ప్యారిస్ లో ఉన్నంతకాలం గుర్తుండిపోయేంత లంచ్ ఇచ్చేవే, వండర్ఫుల్ అనుకో. థ్యాంక్ యూ. కళ్యాణ్ ఆంటీ, డిజర్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ పాపా. థ్యాంక్స్ చెప్పడం కాదు, ప్యారిస్ నుంచి వచ్చేటప్పుడు బ్రహ్మాండమైన గిఫ్ట్ తీసుకురావాలి. ఓకే, తప్పకుండా. రేఖ, మీ బావగారమ్మాయి చాలా గడుచుపిల్లే. ఎవరు పలుకులు వచ్చాయి? మీ అక్కగారివా, మీ బావగారివా? ఇద్దరివి కావు, మా బాబాయ్ గారివి. శాంతి, నువ్వు పైకి వెళ్ళు, నేను ఎయిర్పోర్ట్ కెళ్ళి వస్తాను. అలాగే పిన్ని. ఏమో కళ్యాణి, ప్యారిస్ వెళ్ళగానే మమ్మల్ని అందరినీ మర్చిపోతావా? నువ్వు వెళ్ళొచ్చిందరమే కదే, మమ్మల్ని అందరు నువ్వు మర్చిపోయావా? ఏ కళ్యాణి, టైం 12 వస్తుంది, మనం ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఆ ఫ్లైట్ కాస్త మిస్ అవుతుంది. అది మిస్ అవ్వకూడదంటే మిస్ కళ్యాణి, మనం వెంటనే బయలుదేరాలి. పదండి, వెళ్దాం. పిన్ని, కడుపు నొప్పిగా ఉంది పిన్ని. అదేంటి, మీ పాప నొప్పి అంటుంది? ఏం లేదు, మీరంతా కొత్త వాళ్ళు కదా, మూకుముడిగా మిమ్మల్ని అందరినీ ఫూల్ చేయాలని తన ప్లాన్. నిజంగానే నొప్పిగా ఉంది పిన్ని. చూసావా, చూసావా, ఇప్పుడు దాకా బాగానే ఉందిగా. ఇలా అబద్ధాలు చెప్పి అల్లరి చేయడం దాని అలవాటు. దాని గురించి బాగా తెలిసిందన్నే ఎన్నో సార్లు ఇలా వేషాలు వేసి నా గుండె ఆగిపోయేటట్టు భయపెట్టేసింది. శాంతి, నీ నాటకాలు చాలు గానమా? మేమంతా కంగారు పడి రావడానికి టైం లేదు, మేము వెళ్ళొస్తాం. లేరేమ్మా, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా?